మా సుమన్ టీవీ ఛానల్తో కలిసి వర్క్ చేయడానికి మినిమం 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి ఎస్ఈఓస్ కావాలి ఆసక్తి కలిగిన వారు క్రింద నంబర్కి సంప్రదించండి ఎవర్ని బాగా నమ్ముతారు దేవుడు అన్ని దేవుడికి ప్రియస్ అన్నిటికి నేను చర్చికి వెళ్తా నమాజ్ కూడా చదివినా నేను ఒకటే బిలీవ్ చేస్తా మనం వచ్చినప్పుడు దేర్ ఇస్ నో రిలీజియన్ పోయేటప్పుడు దేర్ ఇస్ నో రిలీజియన్ ఖచ్చితంగా అది మాట సో నేను ఆ కమ్యూనిటీ వల్ల పడ్డ కష్టాలు చిన్నప్పుడు యాస్ ఎ చైల్డ్ ఇట్ వాస్ హర్టింగ్ మీ అ లాట్ కానీ నేను పాజిటివ్ యాటిట్యూడ్ కింద తీసుకొని దానికే నేను నా స్ట్రెంగ్త్ కింద వాడుకున్నా నేను లేకుంటే ఇవాల్ నేను అవ్వకపోతే అది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదంటే అది మైనస్ అవుతుంది అనుకున్నారు బట్ అదే ప్లస్ అయింది లాస్ట్ లో ఇప్పుడు గర్వంగా నేను ఒక గిరిజన మహిళని చెప్పుకునే స్థాయి వరకు ఉంది సో నెగటివ్ షేడ్స్ కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఇందులో ఉన్న నెగటివిటీ ఏంటంటారు ఏవియేషన్ లో మీరు చూసిన దాన్ని బట్టి ఎక్కి నెగటివిటీ అంటే ఒకటి ఏందంటే ఫ్యామిలీ టైమింగ్స్ డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు మనకి నార్మల్ గ్రౌండ్ లో ఏందంటే 9 to 5 ఉంటుంది అక్కడ మనకి టైమింగ్ నైట్ 1 o'clock కూడా వెళ్ళాలి నైట్ 3 o'clock కూడా వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళాలి ఎప్పుడు అంటే అప్పుడు వెళ్ళాలి ఎన్ని అవర్స్ ముందు ఉండాలి 2 hours బిఫోర్ ఇప్పుడైతే 3 hours బిఫోర్ ఉంటుంది అంటే డొమెస్టిక్ ఫ్లైట్ కి 1 hour 45 minutes టు 1 hour ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి 2 hours ఒకటి ఉంటుంది బట్ మనకేందంటే ఇప్పుడు కోవిడ్ ఏదంతా ఉన్నది కాబట్టి మినిమం 3 hours ఉంటుంది 3 hours ఉంటుంది అన్ని ఫార్మాలిటీస్ ఇవన్నీ బట్ ఇట్ ఈస్ ఫన్ టు ఫ్లై నేను ఒకటే అంట డ్రీమ్ బిగ్ డోంట్ గివ్ అప్ వన్ డే యూ విల్ అచీవ్ ఇట్ ఇప్పుడు నేను మా నాన్నగారు చాలాసార్లు అన్నారు నీతో కాదు మనం కాలేము మనం చెప్పలేము ఇట్లాంటి మీ సొంత లవ్డ్ వన్సే కాకుండా ఫ్రెండ్స్ కూడా అంటారు అంత డబ్బులు లేవు వై ఆర్ యూ డ్రీమింగ్ బిగ్ అని నాకు చాలా మంది అన్నారు నీ హోదాకి అంత డ్రీమ్ ఎందుకు నువ్వు లెక్చరరో టీచరో ఏదో డాక్టర్ ఇంజనీర్ అయిపోవచ్చు కదా ఎందుకు నీకు అవసరం ఎందుకు అంటే నేను అది వెళ్ళకపోతే నా జనరేషన్ దాని గురించి డ్రీమ్ చేయలేదు నేను ఇలా ఏవియేషన్లో వెళ్ళినా కాబట్టి ఇప్పుడు మా కమింగ్ జనరేషన్ ఏవియేషనే కాదు యూ నెవర్ నో దే మైట్ గో టు స్పేస్ ఆల్సో చెప్పలేము టెక్నాలజీ ఎంత పెరిగిపోతుందంటే డే బై డే పేరెంట్స్ కూడా అవగాహన వస్తుంది ఇప్పుడు ఇప్పుడు పేరెంట్స్ ఎంకరేజింగ్ ఉన్నారు ఇప్పుడు పిల్లలు స్పోర్ట్స్ అయినా కానీ ఏవియేషన్ అయినా కానీ డాక్టర్ ఇంజనీర్ ఏ ఫీల్డ్ అయినా కానీ ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ కి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఇంతకు ముందు భయపడేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు మన చుట్టాలు ఏమంటారు మనం పెరిగిన ఏరియా అలాంటిది ఎందుకు మనం అని పేరెంట్స్ కొద్దిగా వెనకడుగేసేవాళ్ళు మా చుట్టాలు చాలా మంది అన్నారు నాకు మా ఫ్రెండ్స్ చాలా మంది అన్నారు మా డాడీకి అన్నారు ఎందుకు నువ్వు అంత ఫ్రీడమ్ ఇస్తున్నావు నీ కూతురు కానీ కానీ నా డాడీ నాకు బిలీవ్ చేసి నా కొడుకు లెక్క పెంచండి ఎప్పటికీ నేను ఏం చేస్తానో కానీ ఇంకాకి ఎప్పుడు చేయలేదు అంటే ఈ ఉండాలి ఆ నమ్మకంకి నేను కూడా ఎప్పుడు పోగొట్టుకోలే అది మెయిన్ నేను ఇప్పటికీ మా పిల్లలు నేను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వెళ్ళినప్పుడు నేను చేసిన మిస్టేక్ ఇప్పుడు కూడా పిల్లలు అదే చేస్తున్నారు ఇంజనీరింగ్ ఎందుకు జాయిన్ అయినంటే నాకు అడ్మిషన్ వచ్చింది కాబట్టి ఇంజనీరింగ్ జాయిన్ అయినా కానీ మీకు ఒక గోల్ ఉంటేనే ఆ గోల్ కి మీరు డ్రీమ్ కింద కన్వర్ట్ చేసి మీకు ఒక ఫీలింగ్ ఉండాలి ఆ డ్రీమ్ కి ఆ ఫీలింగ్ ఉంటేనే ఆ ఎనర్జీ మీ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుంది లేకుంటే కష్టం కదా ఏదైనా సరే బెస్ట్ పార్ట్ అనుకోవాలి ఎప్పుడైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఇలా ఫ్లైట్ క్రాష్ అయిందని విన్నప్పుడు మీకు ఏమనిపించేది మెయిన్ రీజన్స్ ఏమంటే మీకు ఐడియా వస్తుంది తెలుస్తుంది చాలా డివాస్టేటెడ్ అయిపోతాం మేము ఒక యాక్సిడెంట్ ఇప్పుడు చిన్న యాక్సిడెంట్ అయితేనే మనం ఎంత బాధపడతాం ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయిందంటే సో మెనీ సోల్స్ అంతమంది సోల్సే కాకుండా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కిడ్స్ వాళ్ళ మదర్ ఇట్ ఈస్ అ డిసాస్టర్ నేను దేవుడికి ఎప్పటికీ ఒకటే ప్రే ఎవరైనా కానీ ఈ యాక్సిడెంట్స్ ఎవరికి రావద్దు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ పైలటే కావచ్చు ఒక నార్మల్ ఎంప్లాయీ కావచ్చు సిస్టర్ బ్రదర్ స్కూల్కి పంపించేటప్పుడు లవింగ్తోని పంపించండి ఇంటికి వస్తాడో లేదో ఈ డేట్లో ఇవాళ సిట్యువేషన్ ఎట్లుంటుంది అంటే వస్తారా లేదా తెలియదు అట్లీస్ట్ దట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఐ సెంట్ మై కిడ్ ఐ సెంట్ మై ఫాదర్ ఐ సెంట్ మై సిస్టర్ మదర్ బ్రదర్ విత్ లవ్ అండ్ అఫెక్షన్ అది మాత్రం చేయాలి మనం ఒక చిన్న చిన్న మమ్మీ బాయ్ అంటే బిజీగా ఉంటుంది మనం జస్ట్ బాయ్ నో మేక్ ఇట్ అ పాయింట్ దట్ యు సెండ్ యువర్ చైల్డ్ టు స్కూల్ ప్రాపర్లీ హస్బెండ్ ప్రాపర్లీ సిస్టర్ ప్రాపర్లీ ఇది చాలా ఇంపార్టెంట్ బాధ అనిపిస్తుంది అలా జరిగినప్పుడు మేము అందుకోసం ఎప్పటికీ అంటాం హ్యాపీ ల్యాండింగ్స్ అని అంటాం పైలట్స్కి మేము మా లాంగ్వేజ్ ఏంటంటే హ్యాపీ ల్యాండింగ్స్ అని అంటాం హ్యాపీ ల్యాండింగ్స్ అంటే టేక్ ఆఫ్ అయ్యి మంచిగా ల్యాండ్ అవ్వాలని చెప్పి ఎందుకంటే ఆ టైం పీరియడ్లోనే లైఫ్ మన చేతిలో ఉండదు ఎగ్జాక్ట్లీ
మనం గ్రౌండ్ లైన్ ఎంత ఉన్నా కూడా పైలట్ మీదే రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది కదా ఇది ఇంకొకటి పైలట్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇంకొకటి కొన్ని సిట్యుయేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే టెక్నికల్ కూడా ఉంటుంది మీరు రీసెంట్ గా అది చాలా మందికి కనబడదు కామన్ గా వాళ్ళు పైలట్ మీద చెప్పేస్తారు కానీ కొన్ని సిట్యుయేషన్స్ ఇప్పుడు పైలట్ మీద పైలట్ లైఫ్ కూడా ఇన్వాల్వ్ ఉంటుంది కదా దాంట్లో Nobody wants to die. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కొన్ని సిట్యుయేషన్స్ ఎట్లా ఉంటదంటే ఇస్ అ కంప్యూటరైజ్డ్ థింగ్ కాబట్టి ఏ కంప్యూటర్ ది కిన్న ప్రాబ్లం ఉన్నా కూడా యు కాంట్ ఓవర్రైడ్ ఇట్ కొన్నివి ఆ సిట్యుయేషన్స్ ఇగ మనం ఏం చేయలేము కొన్ని కొన్ని ఫ్లైట్స్ అసలు కనిపించలేదు ల్యాండ్ కూడా అవ్వలేదు తప్పిపోయాయి అని చెప్తూ ఉన్నారు కొన్ని ఫ్లైట్స్ ఉన్నాయి అట్లాంటివి అది ఇంకా స్టడీ అయితేనే ఉన్నా ఇంకా దాని గురించి ఏం తెలియదు సో జనరల్లీ ఏందంటే there is a department investigation department flight investigation bureau ane dantlo untadi vaallu generally emaina accident aithe manaku generally accident ayinappudu immediate ga chepparu one day vaallu research chesi aa black box ane okati untundi cockpit lo aa box lo manam em maatladutunnamo endi mottham information untund anamata so aa box patti they will so aa box kosam aa box paadavada kaadu paadavada that is the this thing abhi rashekar reddy gar varnanlo kuda aa black box kosam chaala search chesaru avunu black box ane appudu kuda హెవీ రెయిన్స్ ఉండే వెన్ యూ హ్యావ్ హెవీ రెయిన్స్ ముందు ఏముంటుందో కనిపించదు కూడా మనకి ఆ టైంలో ఆ హెవీ రెయిన్స్ వలన వాళ్ళకి సిచ్యువేషన్ ఏముండో ఇట్ వాజ్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మనం చెప్పడానికి ఉండదు పైలట్ మైట్ హావ్ డెఫినెట్లీ ట్రైడ్ అండ్ మీరు వినే ఉంటారు సౌందర్య గారు వెళ్ళింది బీజేపీ రేడియో అది కూడా అలాగే కదా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ రెయిన్ ఉందా సౌందర్య గారిది అప్పటికే నేను పైలట్ గా నాకు తెలియదు టెక్నికాలిటీ నాకు అప్పుడు తెలియదు కానీ వైస్ రాజశేఖర్ అప్పుడు నేను ఏవియేషన్ లో ఉండే కాబట్టి ఐ కెన్ రిలేట్ ఓకే ఐ కెన్ రిలేట్ ఆమెది కూడా చాలా బాధ అనిపించింది అంటే ఈ టెక్నికల్ ఇప్పుడు కంప్యూటర్ ఎప్పుడు బంద్ అవుతుందో మనకి తెలియదు వాట్ కెన్ మొత్తం ఇస్ కోడింగ్ అండ్ డీకోడింగ్ దాంట్లో ముందే కోడ్ చేసి పెట్టేస్తారు అన్నమాట సో సడన్లీ ఇప్పుడు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కూడా మనం మళ్ళించడానికి కానీ ఆ సోర్స్ ఉంటుందా ఉంటుంది ఉంటుంది నేను అట్లా అంటలేను ఇప్పుడు ముందు ఫ్లైట్ ప్లాన్ అని ఒకటి మాకు ఉంటుంది కాబట్టి వీ కెన్ చేంజ్ ది ఫ్లైట్ ప్లాన్ వీ కెన్ చేంజ్ ది రూట్ మేము చెప్తాం రడార్ కి కాంటాక్ట్ చేసి ముందు వెదర్ ఉంది అని చెప్పేసి వీల్ టేక్ అ డీవియేషన్ అండ్ దెన్ వీ విల్ డూ ఇట్ దాట్ విల్ నాట్ బి అ ప్రాబ్లం ప్రాబ్లం ఇక్కడ అంటే టెక్నికల్ యాక్చువల్ టెక్నికల్ దాంట్లో ప్రాబ్లం వస్తే వీ విల్ బి లైక్ యునో అప్పుడు ప్రాబ్లం అంటే ఎమర్జెన్సీ ప్రొసీజర్ లాంటిది ఇప్పుడు బర్డ్ హిట్ ఉంది లేకుంటే ఒక ఇంజిన్ ఫెయిల్ అయింది లేకుంటే ఒక హైడ్రాలిక్ లీకేజ్ అట్లాంటివి లేకుంటే ల్యాండింగ్ గేర్ రాలే కిందికి అట్లాంటిది ఏమైనా ఉంటే మాకు ట్రైనింగ్ ఇస్తారు దాట్ వీ కెన్ హ్యాండిల్ అదే అదే హ్యాండిల్ ఎట్లా ఉంటుంది ప్రొసీజర్ ఉంటుంది మాకు మాన్యువల్స్ ఉంటాయి కాక్పిట్ లో అవన్నీ చదువుకుంటా అందుకోసమే ఒక క్యాప్టెన్ కోపాలి ఏంటంటే ఒక ఆయన ఫ్లై చేస్తే ఇంకో ఆయన విల్ బి మానిటరింగ్ అనమాట రెండు ఒకటేసారి చేయలేము ఇట్ ఇస్ వెరీ టీడియస్ చూడడానికైతే వెనకాల కూర్చున్న వాళ్ళకి హ్యాపీగానే వెళ్తారు కొంచెం భయం ఉంటుందేమో కానీ ఎలా ఉంటుందో స్పెషల్లీ గర్ల్ పైలట్ ఉంటే ఇంకా భయం ఉంటుంది అమ్మో వెళ్ళాను చూస్తారా కనబడతారా చెప్తాం కదా మాకు అనౌన్స్మెంట్ ఉంటుంది కదా గర్ల్ పైలట్ అంటే కొందరు బిలీవ్ చేయరు కానీ ల్యాండింగ్ తర్వాత కాంప్లిమెంట్ ఇచ్చిపోతారు అనమాట వెరీ గుడ్ ల్యాండింగ్ సో ఇంకా అది డెవలప్ అవుతుంది ఇప్పుడు మనకి పాత జనరేషన్ కి ఈ జనరేషన్ కి చాలా చేంజెస్ వచ్చినాయి మార్పు వచ్చేసింది సో మైండ్ సెట్ లో కూడా జనాల మైండ్ సెట్ కూడా మార్పు వచ్చేసి ఏవియేషన్ ఇండస్ట్రీ లో కూడా చాలా మంది లేడీస్ కి బాగా ఎంకరేజ్ చేస్తుంటారు సో ఇట్ ఈస్ అ నైస్ ప్రొఫెషన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే యూ కాంట్ స్టే విత్ యువర్ లవ్డ్ వన్స్ ఆల్ ద టైమ్ ఫెస్టివల్స్ అన్నప్పుడు కూడా యూ హ్యావ్ టు ఫ్లై లేవర్ ఉంటుంది కిడ్స్ ఉంటారు ఆ కిడ్స్ కిడ్స్ పెట్టేసి మీరు లేవర్ కి ఉండాలి టూ టూ డేస్ త్రీ త్రీ డేస్ ఉండాలి బయట దెన్ కమ్ బ్యాక్ ఇలాంటివి ఉంటాయి బట్ పర్క్స్ చాలా బాగుంటాయి ఓకే సన్నీ డేస్ బాగా ఉన్నప్పుడు అప్పుడు ఆ వేడి తెలుస్తుందా మనకి ఏసీ కండిషనింగ్ ఉంటుంది మీకు సన్నీ డే అప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ ఫుల్లీ కండిషన్డ్ అనమాట కానీ సన్నీ డే హ్యాస్ అండ్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు సమ్మర్లో కూడా మనకి ఏంటంటే బాగా థర్మల్స్ ఉంటాయి వేడికి పైన ఉంటాయి కదా థర్మల్స్ తోని కూడా ఎయిర్ క్రాఫ్ట్ కింద అదే ఉంటుంది అనమాట సో రెయినీ సీజన్ లో వెదర్ ప్రాబ్లం ఉంటుంది వింటర్ లో ఏమో స్నో ఫాగ్ ఉంటుంది సో ఎవ్రీ సీజన్ కానీ ఇవన్నీ ట్రైనింగ్స్ మాకు ఇస్తారు హౌ డు వి లెర్న్ అంటారు అంటే మాకు కరెక్ట్ గా లేదు చంద్రమండలం దాకా వెళ్ళిపోతుంది అక్కడ వరకు తీసుకువెళ్తుంది అంటే నిజంగా అంతవరకు వెళ్తుంది లేదు లేదు అంటే అది మనం పైకి వెళ్ళేటప్పుడు యూ కెన్ సీ ద మూన్ విత్ క్లారిటీ కానీ చంద్రమండలం ఇస్ లైక్ వే 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 ఫార్ అంటే ఎక్కడో ఉంటుంది అంటే వీళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం ఫ్లయర్స్ ఉంటారు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇప్పుడు పువర్ పీపుల్ అంటూ దే కాన్ ఫ్లై ఆల్ ద టైమ్ ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్ అంటే వాళ్ళకి టికెట్ ఇప్పుడు మనం కూడా కార్పొరేట్ వరల్డ్ లో కార్పొరేట్ విల్ పే ద మనీ మనం పే చెయ్యం
కానీ అట్లనే లో క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళు దే హావ్ టు పే ద మనీ సో వాళ్ళు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కోసం కూడా చాలా మంది ఉంటారు ఫ్రీక్వెంట్ ఫ్లైయర్స్ ఉంటారు ఫస్ట్ టైం ఫ్లైయర్స్ ఉంటారు సిక్ ఫ్లైయర్స్ ఉంటారు వాళ్ళు చాలా ఊహించేసుకుంటారు వాళ్ళు ఊహించుకుంటారు బిజినెస్ క్లాస్ అని నార్మల్ క్లాస్ రెండు సెపరేట్ అంటే ఇప్పుడు ఎకనామికల్లీ ఎట్లా ఉంటుందంటే బిజినెస్ క్లాస్ ఎకనామిక్ క్లాస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కానీ కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ లో ఏం చేస్తారు లైక్ ఎయిర్బస్ 319 మొత్తం క్లబ్ చేసేస్తారు ఓకే ఓకే అన్ని ఒకటే క్లాస్ అన్నమాట మొత్తం ఒకటే క్లాస్ ఎంత మంది మొత్తం ఎంత మంది ప్యాసింజర్స్ అంటే కెపాసిటీ డిఫర్ ఇప్పుడు ఏటిఆర్ లో యు విల్ హావ్ 72-73 అదే నీకు 320 అంటే యు విల్ హావ్ సమ్ అరౌండ్ 180 లైక్ దట్ సో ప్యాసింజర్ కెపాసిటీ డిఫర్ అవుతది